నమస్తే అండి నమస్తే అండి ఈరోజు చూసుకుంటే శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి మరి ఆ శాసనసభని గౌరవించాల్సిన ఎమ్మెల్యేలే వైసీపీ వాళ్ళు చూసుకుంటే కనుక అసలు శాసనసభకి రావడం అనేది కనిపించలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు అసలు ఎవరు కనిపించలేదు దాన్ని కథ ఏంటంటారు అసలు ఒకటి శాసనసభ అనేది ఈ టైమింగ్ని స్టార్ట్ అవుతుంది ఈ టైమింగ్ వరకు ఉంటుందని ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది ఇప్పుడు మనకు స్కూల్స్ ఎలాగో కాలేజెస్ ప్రతి ఒక్కదానికి ఒకటి ఆఫీసెస్ ఎలాగో అదేవిధంగా ఒక టైమింగ్ ఉంటుంది ఈ సమయం ఈ టైం నుంచి ఈ టైం వరకు జరగాలని యాక్చువల్గా ప్రజాప్రతినిధులు అంటే శాసనసభలో ఎవరో వచ్చి నాలంటోలు మీలాంటోళ్ళు కూర్చోరు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు శాసనసభలో కూర్చొని మంచి చట్టాలు చేసి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే విధంగా ప్రజలకు మంచి జరిగే విధంగా చర్చ జరగాలి అర్థవంతమైన చర్చ శాసనసభలో కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజుటి వరకు కూడా ఎక్కడ అర్థవంతమైన చర్చ అనేది జరగల ఇంకా శాసనసభని చేసి వల్గర్ అదే అదేవిధంగా బూతులు ఏది పడితే నోటికి ఏది అది మాట్లాడడం ఈ విధంగా చేశారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అదే కాకుండా దిగజార్డుతను శాసనసభ హౌస్లో లేని వాళ్ళ గురించి మాట్లాడాలి అలాంటి వాళ్ళని లాగి అలాంటి వాళ్ళ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము ఏవి పడితే అవి సంబంధం లేకుండా మాట్లాడడము ఏమన్నా సమాధానాలు చెప్పమని చెప్తే ప్రతిపక్ష నాయకులను సస్పెండ్ చేయడము ఈ విధంగా ఎన్నో చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు వీళ్ళ ప్రభుత్వం ఎండ్ ఇంకొకటి అందుకని ఇప్పుడు చూస్తే ఏంటంటే కనీసం రాలేదండి అంటే తొమ్మిదంటే సభ ఇప్పుడు ఎవరన్నా కానీ అంటే వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు వాళ్ళు ముందుగా వచ్చి కూర్చోవాలి టైమింగ్ కన్నా ముందుగా వచ్చి అక్కడ ఏం డిస్కస్ చేయాలి ఇక్కడ వీళ్ళు తెలుగుదేశం పార్టీ పోయే వాళ్ళకి ఈరోజు అచ్చెన్నాయుడు గారు చూపిస్తూ ఉంటే అక్కడ ఇది వీళ్ళేదో అబద్ధం చెప్పారా అనుకుంటే అక్కడ శాసనసభలో టైం కనిపిస్తూ ఉంటుంది అక్కడ టైంకి చూపిస్తే తొమ్మిది పదవుతూ ఉంది వాళ్ళు శాసనసభలేక రాలేదు అంటే వాళ్ళు ఏంటి మిమ్మల్ని నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని గర్వంగా చెప్పుకుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు సాక్షాత్ ముఖ్యమంత్రికు టైంకి రాలేదంటే ఇంకా ప్రజలకి ఏం మంచి చేస్తారు వాళ్ళు ఈ ఐదేళ్ళు అక్కడ మూడు రాజధానులు అని చెప్పి మూడు ప్రాంతాల ముందు చిచ్చులు పెట్టే ఈ టైప్ చేశారు ఆ తర్వాత ఇంకా అనేక విధంగా శాసన మండలిలో స్పీకర్ చైర్మన్ పైన బూతులు మాట్లాడిచ్చారు ఒక మైనారిటీ వ్యక్తిని పట్టుకొని నువ్వు ముస్లిం ఈ విధంగా ఎన్నో మాట్లాడిచ్చారు ఈ వైఎస్ఆర్సీపీ మంత్రులు బూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టారు వాళ్ళ కుటుంబ సభ్యులను బూతులు తిట్టారు మళ్ళీ అదేవిధంగా వాళ్ళ భార్యని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు శాసనసభలో శాసనసభలు అంటే ఈ విధంగా చూసుకుంటే ఎంత దిగజారుడుతాము అంతే ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి ప్రజాప్రతినిధులు మనకు అవసరమా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం ఓటేసి వాళ్ళు మనకు మంచి చేస్తారని మనం అక్కడ గెలిపిస్తే వాళ్ళు మనకు సంబంధించింది డిస్కస్ చేయకుండా అక్కడ అర్థవంతమైన చర్చ చేయకుండా ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయకుండా అసలు శాసనసభకే డుమ్మా కొడుతూ ఉన్నారంటే వీళ్ళ మనస్తత్వం వీళ్ళు మనకు అవసరం ఎలా చూడొచ్చు దాన్ని అంటే వాళ్ళకి గౌరవం ఆ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనుకోవచ్చా లేకపోతే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏదైనా చేస్తాం అన్న ధోరణి కనిపించేలా ఉంది కాబట్టి అలా అనుకోవచ్చు అధికారంలో ఉన్న మేము ఏదైనా చేస్తాం తలగర్వం అండి రెండోది ఏంటంటే ఇక్కడ ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి నువ్వు ఒక ప్రజాప్రతినిధి జవాబుదారీతనం నువ్వు ఎవరికో ముఖ్యమంత్రికో మినిస్టర్కో కాదు నువ్వు ఎవరికి ప్రజలకు జవాబుదారితనం ఈవెన్ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి ఎందుకంటే వీళ్ళు ఓట్లేస్తే వాళ్ళు ఆ రోజు ఈరోజు అక్కడ కూర్చుంటున్నారు అలాంటిది వీళ్ళ కోసం ఆ సమయం కేటాయించాలి అక్కడ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి శాసనసభలో పెట్టే వాళ్ళు తినే టీకా నుంచి ప్రతి ఒక్కటి ప్రజలు కట్టే పన్నులతో అనుభవిస్తూ ఉన్నారు అలాంటిది అక్కడ ప్రజలకు సంబంధించింది ప్రజా సమస్యల గురించి ఒక ముందు నిమిషం ముందుగా రావాలి ఇక్కడ స్టార్ట్ చేయాలి ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి ఇవి గురించి ఇవి ఏవి డిస్కస్ చేయకుండా ఎప్పుడూ మేము నచ్చినట్టు పెట్టుకుంటామంటే తలపకరు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు రానున్న రోజుల్లో వీళ్ళని భూస్థాపితం చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను